KCR Sarkar Techna, Dharani Samasalaku Vitrikanga Antunaku digin the Congress, Dharani Rachabanda Perito, Indra Park Vada Nirsana Chepatindi, Dharani Perito, KCR Prabutum, Bukam Chalaku Palapatunan to Mantipadaru, TPCC Chief Revanth Reddy. Congress Panchina Bumuli, TRS Lakuni, Pedavadki Anya in Chest on the Naru, MLA Seethakka. తెలంగాణలో ధరణితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పోరాటం చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేతలు. దొరలకు లాభం కోసమే ధరణి తెచ్చారంటూ విరుచుకుపడ్డారు. అసైన్డ్ భూములను అడ్డగోలుగా లాక్కుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నేతలు వెంచర్లుగా వేసుకుని కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భూకబ్జాలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నం కాల్పుల ఘటనకు ధరణి వివాదాలే కారణమన్నారాయన. ధరణి ప్రారంభించిన లక్ష్మాపూర్లో చాలా భూములు ధరణిలో లేవన్నారు. కాంగ్రెస్ దళితులకు పంచిన భూములను టీఆర్ఎస్ లాక్కుంటోందంటూ విమర్శించారు. నష్టపరిహారం అడిగిన భూ నిర్వాసితులను జైల్లో పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ మధ్యకాలంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దరిని తుపాకులతో కాల్చి చంపేశారు. అగ్గొక్కొచ్చిందని కొనుక్కున్నాడు భూములకు కొనికి పోతే భూములు నోడు తిరగబడ్డ కడుపు గాలి చివరాఖరికి డబుల్ మర్డర్ కేసులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ లక్ష్మాపూర్ ఏడైతే ధరణి పోర్టల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించిందో మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ విలేజ్ ఈరోజు రెవెన్యూలో లేదు, దానికి అసలు నక్ష లేదు ఆ గ్రామంలో. కాంగ్రెస్ పంచిన భూముల్ని టీఆర్ఎస్ లాక్కుని పేదవాడికి అన్యాయం చేస్తోందన్నారు ఎమ్మెల్యే సీతక్క. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని విమర్శించారు ఆమె. దున్నేవారికి భూమి లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఫార్మాసిటీ కోసం సీఎం కేసీఆర్ అడ్డగోలుగా భూముల్ని దోచే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. దున్నేదొకరు కాస్తులొకరున్నారు, అమ్ముకొని పోయిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ పట్టాలు ఇచ్చారు. 60-70 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమాల ఫలితంగా ప్రతి పేదవాళ్లకు భూములు దక్కడం, అదే విధంగా ఇందిరమ్మ గారు ప్రభుత్వ భూములు అని చెప్పి పేదల పరం చేస్తే ఆ పట్టాలు చెల్లయని చెప్పి ఈ రోజు కబ్జా పర్వం చేసి ఆ భూముల నుంచి ప్రజల్ని ఎల్లగొట్టడం కోసము, ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ తీసుకోవడం కోసం ఈ రోజు మరి ఇక్కడ ఏదైతే మనం ఫార్మాసిటీ దగ్గర చూసినాం. రాష్ట్రంలో దొరలకు లాభం చేసేందుకే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలోపు ఉన్న భూములు మాయం చేస్తారని శుక్రవారం హెచ్ఎండిఏ కార్యాలయం ముందు నిరసన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.